మున్సిపల్స్ లో జంపింగ్ల పర్వం కొనసాగుతూనే ఉంది. అధికార పార్టీకి ఈ ఇబ్బంది ఎక్కువగా ఉంది. ఇదే మన టాపిక్ గా ఉండబోతోంది. మనతో పాటు స్టూడియోలో జాయిన్ అవుతున్నారు ఎన్వి సుభాష్ గారు బీజేపీ నుంచి, మరి కాసేపట్లోనే మల్లు రవి గారు కాంగ్రెస్ నుంచి కూడా జాయిన్ కాబోతున్నారు. యా సుభాష్ గారు, ఏం చెప్తారు, ఈ రెబల్స్ బెడదా అధికార పార్టీకి చాలా ఎక్కువగా ఉంది. మీరు చూస్తూనే ఉన్నారు చాలా మంది ఎవరికైతే టికెట్ రాలేదు అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, ఇంకో ఇతర పార్టీలకు అంటే మీ పార్టీ కావచ్చు లేదంటే కాంగ్రెస్ పార్టీలకు కావచ్చు, టికెట్స్ తీసుకొని వెళ్ళిపోతున్న సిట్యువేషన్. సో మీరు ఇదంతా క్యాష్ చేసుకోబోతున్నారా? ఒకటండి, ఇప్పుడు ఈ ఎన్నికలు ఎప్పుడెప్పుడు అని చూస్తుంటే ఎన్నికలు ఇక మొత్తం మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాత, అంటే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ రావడం, మున్సిపల్ ఎలక్షన్స్లో ఈరోజు అంటే భారతీయ జనతా పార్టీకు ఆదరణ వల్ల ఈరోజు భారతీయ జనతా పార్టీలో చాలా అంటే చాలా పోటీగా ఉంది. ఒక్కొక్క వార్డు మెంబర్కు మాకే ఫోన్స్ వస్తున్నాయి, అంటే నలుగురు ఐదుగురు నుంచి పోటీతత్వం ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీలో అంత లేకున్నా కూడా టీఆర్ఎస్ పార్టీలో అధికారంలో ఉంది కాబట్టి టీఆర్ఎస్ పార్టీలో ఏదైతే ఉందో వారికి ఒకటే ఒక వ్యూహం, ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎదుగుదల ఆపాలంటే తప్పకుండా ఇది ఒక మంచి అవకాశం అన్నట్టు. అంటే భారతీయ జనతా పార్టీని ఆపాలంటే ఈ యొక్క మున్సిపల్ ఎలక్షన్స్లో కనుక వార్డు నుంచి మున్సిపాలిటీలు కనుక వాళ్ళకి రాకుండా చూడాలని చెప్పి ఒక పెద్ద వ్యూహం అన్నట్టు. సరే, కాంగ్రెస్ పార్టీ తర్వాత ఇంకా వేరే పార్టీలు కూడా అంత పోటీ లేకున్నా కూడా కేవలం భారతీయ జనతా పార్టీని ఆపాలని చెప్పి గత రెండు మూడు రోజుల నుంచి చూస్తే అంటే మనకు చాలా క్లియర్గా స్పష్టం కల్పిస్తున్నాడు స్వయాన కేసీఆర్ గారు కూర్చొని మంత్రులు తర్వాత ఎమ్మెల్యేలకు కూర్చొని, మీరు కనుక ఈ యొక్క ఎన్నికల్లో కనుక మీ యొక్క అభ్యర్థులు కనుక టీఆర్ఎస్ అభ్యర్థులు కనుక పోటీలో ఉండి తర్వాత ఓడిపోతే మీరే బాధ్యతలు అని చెప్పి కూడా మనం అన్ని దాంట్లో చూసినాం అన్నట్టు చాలా క్లియర్గా చెప్తున్నారు అన్నట్టు. అంటే భారం మొత్తం టీఆర్ఎస్ పార్టీ అధినేత మీద కాకుండా కేటీఆర్ మీద కాకుండా కేసీఆర్ మీద కాకుండా ఎమ్మెల్యేలలో స్థానిక మంత్రులతోటే వారు చాలా క్లియర్గా చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు అని చెప్పి కూడా మనం ఏంటంటే మొత్తం ఆలోచించాలి. ఇవాళ ఏదైతే ఎన్నికలు వచ్చిన తర్వాత రెండోసారి అంటే టీఆర్ఎస్ నెంబర్ 2 ఏదైతే వచ్చిందో సంవత్సరం అయిపోయింది అన్నట్టు. సంవత్సరం అయిపోయిన తర్వాత ఎన్ని హామీలు ఇచ్చినారో ఎన్ని అమల్లో ఉన్నాయన్నట్టు. కేవలం ఒకటి మీరు ఏంటంటే గుర్తుపెట్టుకోవాలంటే కొంతమంది మంత్రులు ఎట్లయిపోయినారంటే సీఎం రిలీఫ్ ఫండ్ లేకుంటే ఆరోగ్యశ్రీ ఫండ్స్ లేకుంటే షాదీ ముబారక్ ఇటువంటి తప్పితే మొత్తం ఆ చెక్కులు డిస్ట్రిబ్యూట్ తప్పితే ఇంకెక్కడ కూడా వారికి ఏంటంటే ఒక అధికార పార్టీ నుంచి రావాల్సిన నిధులు కానివ్వండి లేకుంటే ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయ సహకారం కానీ లేవు. ఎందుకంటే ప్రభుత్వ ఖజానాలో ఏం లేదు. తర్వాత రెండు నియోజకవర్గాలు, ఒకటి సిద్దిపేట ఒకటి మన గజ్వేలు తప్పితే ఇంకా వేరే అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ కూడా ఎన్నో హామీలు ఇవ్వాలా నిజంగా. అవి హామీలు ఏంటంటే ఒక నీళ్ళ మీద రాసిన మాటలే ఉన్నట్టు అన్నట్టు. ఇవన్నీ ఎదుర్కోవాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికి లేకుంటే టీఆర్ఎస్ అధినాయకత్వానికి కాక మంత్రుల మీద ఎమ్మెల్యేలు పెట్టినారు. మనం చూస్తున్నాం వాళ్ళకి మొత్తం జంపు జిల్లా నీళ్ళు ఒక దగ్గర మల్లారెడ్డి స్వయాన ఆయన అనుచరుడు ఎవరైతే ఉన్నారో వారికి మన దయాకర్ రెడ్డి అని చెప్పి ఆయన మొన్నటిదాకా టీఆర్ఎస్ పార్టీలో ఉండి వాళ్ళు మొత్తం కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు. మళ్ళీ అదే మల్లారెడ్డి గారు వారి ఇంటికి వచ్చి కూర్చొని లేదు నువ్వు మళ్ళీ మా పార్టీకి రావాలని చెప్తున్నారు. స్వయాన కేటీఆర్ గారు ఢిల్లీ నుంచి ఫోన్ చేసి ఎవరైతే అసమ్మతుల వర్గాలు ఉన్నారో టీఆర్ఎస్ పార్టీలో వాళ్ళను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా ఎందుకు అంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తే ఇంకా వీరికి మొత్తం ఇంకా లేదని చెప్పి వాళ్ళ మున్సిపాలిటీలో చూస్తే ఏంటంటే భారతీయ జనతా పార్టీకి చాలా అంటే అభివృద్ధి కార్యక్రమం ఉంటది. మేము మాట్లాడుకుంటాము విత్డ్రాల్ లోపు మేము అన్ని సర్దు మనగిస్తాము మా మాట కాన్ఫిడెన్స్ మాత్రం వాళ్ళు ఇస్తూ ఉన్నారు. సో అలా జరుగుతుంది అనుకుంటున్నారా? ఏం మాట్లాడుతున్నారు చెప్పండి. మీరు కనుక ఈ నామినేషన్ కనుక విత్డ్రా చేయకుంటే మీరు సస్పెండ్ చేస్తాం అంటే ఒక భయభ్రాంతులు తీసుకొస్తున్నారు అన్నట్టు. భయభ్రాంతులు ఇప్పుడు ఒక ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ ఉంటుంది అంటే బాగుంటుంది. ఏ పార్టీలో కూడా ఏదైతే పార్టీ కోసం పనిచేసి తర్వాత రాష్ట్రం కోసం పనిచేసి ఆ యొక్క ఉన్న పరిధిలో నిజంగా పనిచేస్తే వారికి టికెట్ ఇవ్వాలి. కానీ వారికి టీఆర్ఎస్ పార్టీలో అట్లలేదు. డబ్బులు ఉన్నాయా మీకు, ఇంత డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు ఉంటే మొత్తం డిపాజిట్ చేయండి. మున్సిపల్ ఎలక్షన్స్కు తర్వాత ఏంటంటే మున్సిపల్ చైర్మన్ పదవికలకైతే అసలు కోటి రూపాయలు దాకా పోతుంది అన్నట్టు. అంటే డబ్బులు ఉన్న వాళ్ళకు రియల్ దందా అంటున్నారు అండి, రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకే డబ్బులు ఉన్న వాళ్ళకే రావట్టుందండి. ఇంకొక విషయం మరి ఏంటంటే ఇక్కడ మొత్తం గమనించాలి ఏంటంటే ఎంఐఎం టీఆర్ఎస్ ఎట్లున్నాయంటే ఎంఐఎం వాళ్ళు ఏంటంటే నాయకులు ఎంతోమంది చెప్తున్నారు మీరు ఏం చేసినా కూడా స్టీరింగ్ మా చేతుల్లోనే ఉన్నది, ఆ కారు స్టీరింగ్ మొత్తం ఏంటంటే మా చేతుల్లోనే ఉంది, ఎక్కుతొక్క మాట్లాడితే ఉన్న టైర్లు కూడా వీకేస్తామని చెప్పి ధమ్కీలు ఇచ్చినా కూడా టీఆర్ఎస్ పార్టీలు కూడా ఒక్కరు కూడా మాట్లాడలేరు.
ఎక్కడైతే టీఆర్ఎస్ పార్టీ వీక్ ఉందో అక్కడ ఎంఐఎం పార్టీని పెట్టినారు, ఎక్కడైతే మొత్తం ఎంఐఎం పార్టీ చాలా వీక్ ఉందో అక్కడ మొత్తం టీఆర్ఎస్ పార్టీలు వాళ్ళ మొత్తం క్యాండిల్ పెట్టినారు. అంటే ఓపెన్గా చెప్తున్నారు మేము మొత్తం సపోర్ట్ చేస్తామని చెప్పి. అంటే ఇవన్నీ చూస్తుందంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఎదుగుదల వీళ్ళకు రావద్దు, ఇక్కడ వస్తే ఏంటంటే వీళ్ళకి ఇక్కడ కీల్ కథం దుకాన్ బంద్ అనేది ఒక ఏంటంటే ఒక మిషన్ తోడు పోతున్నారు అన్నట్టు. దీన్ని మేము ఎదుర్కొంటాం కూడా సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ నుంచి మల్లు రవి గారు జాయిన్ అవుతున్నారు. రవి గారు ఏం చెప్తారు, కేసీఆర్ స్వయంగా చెప్పినా బెదిరించినా కూడా రెబల్స్ మాట వింటలేరు, సీఎం మాట వినకపోవడం అనుకుంటున్నారా, లేకపోతే గెలిచే అవకాశం ఉన్నా టికెట్ ఇవ్వలేదన్నా అసంతృప్తి అనుకుంటున్నారా? అండ్ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికైతే టికెట్ రావట్లేదో ఐదర్ మీ వైపు చూస్తున్నారు లేదంటే బీజేపీ వైపు చూస్తున్నారు, ఏం చెప్తారు? టీఆర్ఎస్ పార్టీలో క్రమశిక్షణ పేరుతోనే ఈ మధ్య ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడే టీఆర్ఎస్ పార్టీలో క్రమశిక్షణ లోపించింది, మాట వినే పరిస్థితి లేదని. లేకపోతే ముఖ్యమంత్రి గారు మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మీటింగ్ పెట్టి ఆయన బహిరంగంగా ఒక ప్రకటన చేశారు, మీ దగ్గర ఎవరైనా గెలవపోయినా ఓడిపోయినా దానికి మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది, మీ మంత్రి పదవులు కూడా ఓడతాయి అని అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే వారికి ముందే తెలుసు క్రమశిక్షణతో లేరు, ఎందుకంటే ఈ 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలు రెండోసారి గెలిచిన తర్వాత అసలు ఎవరిని దేంట్లో వాళ్ళ పరిపాలనా విభాగంలో మంత్రులుగా ఉన్న వాళ్ళకి వాళ్ళ సబ్జెక్టులో ఏం జరుగుతుందో వాళ్ళకే జరిగిన పరిస్థితి, వాళ్ళు కింద ఉన్నటువంటి కార్యకర్తలకి జవాబుదారిగా 6 సంవత్సరాలు జవాబుదారిగా లేకుండా ఇవాళ జవాబుదారితనాన్ని మేము తీసుకుంటామంటే ఎవరే వినే పరిస్థితి లేదు. అసలు మినిస్టర్లను కానీ ఎమ్మెల్యేలను కానీ వాళ్ళ కార్యకర్తలు కలిసి మాట్లాడి ఇక్కడ స్థానిక సమస్యలు ఇవి ఉన్నాయి, ఈ సమస్యల మీద మీరు పరిష్కారం చూపించాలంటే మాట్లాడేది లేదు, పరిష్కారం చేసేది లేదు. ఉదాహరణకి మీకు మన నిరుద్యోగ యువకులకి 3016 రూపాయలు ఇస్తానని రెండోసారి ఎన్నికలప్పుడు చెప్పారు. మరి ఆ యువకులు అక్కడ ఉన్నటువంటి చిన్న నాయకులను అడుగుతారు, ఆ ఓట్లు ఇప్పించారు కదా మొన్న, నమ్మించి ఓట్లు వేయించారు. అదే రకంగా రైతులకి 1 లక్ష రూపాయలు మాఫీ చేస్తారని చెప్పారు అప్పు, అది కూడా కింద కార్యకర్తలంతా చేస్తారని చెప్పారు కదా, ఒక ఎమ్మెల్యే చెప్తేనే ఆ వార్త కింద దాకపోదు, మొత్తం కార్యకర్తలు చెప్పాలి. ఇప్పుడు పోటీ చేసే నాయకులు ప్రజల దగ్గర పోయి ఓట్లు వేయించారు. అంతేకాకుండా ఈ 2 గదుల ఇండ్లు అవి ఇప్పిస్తాం మీకు, ఎందుకు రెండోసారి వేసిన తర్వాత మీకు లేని అందుకు ఇస్తాం ఇంకా కడతామని చెప్పారు. 5 సంవత్సరాలు ఇచ్చినటువంటి ఇండ్లు కట్టుతున్నటువంటి తప్ప కొత్తగా ఇప్పుడు ఇండ్లకి మళ్ళీ బడ్జెట్ ఇచ్చింది లేదు, దాని మీద కట్టింది లేదు. వీళ్ళ వీటన్నిటి మీద కార్యకర్తలు సమాధానం కూడా రాబట్టలేకపోయారు ఎమ్మెల్యేల దగ్గర నుంచి కానీ మినిత్రులు, ఎందుకని ఈ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రితో మాట్లాడి ఇదో 1 లక్ష రూపాయలకు సంబంధించి ఇప్పుడు మేము దీన్ని విధానపరమైన నిర్ణయం తీసుకుంటాం. కానీ కానీ అధికార పార్టీ ఏం చెప్తుంది, సంక్షేమ పథకాలు మేము అద్భుతంగా చేస్తున్నాము, అందుకే కార్యకర్తల నుంచి పోటీ ఎక్కువగా ఉంది, మేము గెలవబోతున్నాం కాబట్టి కాంపిటీషన్ ఆబ్వియస్గా ఉంటుంది, టికెట్లు అందరికి ఇవ్వడం కుదరదు, మేము ఎక్కడనో ఒక దగ్గర అకామిడేట్ చేస్తాము, అయినా సరే ముఖ్యమంత్రి ఏం చెప్పినా వినలేదు, సర్వేలు కూడా మాకు పాజిటివ్ గా ఉన్నాయని చెప్తున్నారు ముఖ్యమంత్రి. నేను సమాధానం పూర్తి కాలేదు, మళ్ళీ ఇంకో ప్రశ్న వేశారా, ఏ ప్రశ్నకు ముందు చెప్పమంటే అది మధ్యలో పూర్తి కాకుండా చెప్తే మీరు అడిగే హక్కు మీకుందా, నన్ను పూర్తి చేయనండి. ఎందుకు కార్యకర్తలు మాట వినటం లేదు, ముఖ్యమంత్రి స్వయంగా ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన మంత్రులు పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోయిన వ్యక్తి దగ్గర పోయి మళ్ళీ పర్సనల్గా కూర్చొని రిక్వెస్ట్ చేసిన, లేకపోతే మాజీ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తులు, ఉదాహరణకి కొల్లాపూర్లో ఉన్నటువంటి మాజీ మంత్రి కృష్ణారావు గారు, ఆయన ఒక ఫార్వర్డ్ బ్లాక్ అని ఒక పార్టీ అంటే ఎందుకు తీసుకున్న ఫార్వర్డ్ బ్లాక్ అని ఇండిపెండెంట్ అయింది, ఇంతకుముందు జెడ్పీటీసీ ఎంపీటీసీలపై ఎంపీటీసీలకి మన ఇండిపెండెంట్ గుర్తులు ఇచ్చారు, ఇప్పుడు ఫార్వర్డ్ బ్లాక్ అని ఎందుకు తీసుకున్నారంటే ఆ ఫార్వర్డ్ బ్లాక్ గుర్తు కింద పోటీ చేస్తే ఆ కొల్లాపూర్లో పోటీ చేసిన వాళ్ళందరికీ ఒకటే గుర్తు వస్తుంది, వీళ్ళందరికీ ఒకే రకంగా పోటీ చేస్తాం. అయినా కానీ ఇప్పుడు మీరు నిజంగా మన క్రమశిక్షణ చర్య తీసుకోవాలంటే ఇంతకంటే బహిరంగంగా వ్యతిరేకంగా ఇవాళ ఆయన
ఆ ఫార్వర్డ్ బ్లాక్ కింద నామినేషన్ వేసే వాళ్ళందరితో బయలుదేరుతూ ఫోటో వచ్చింది. అంటే మీరు ఎంత బలహీనంగా ఉన్నారంటే అంత నాయకుడు ఆయన టీఆర్ఎస్లో ఉండు, ఆయన పెద్ద నాయకుడు, మంత్రిగా చేశాడు. మరి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మీరు మామూలు కార్యకర్తలనే పోవద్దని చెప్తున్నారు, ఒక మంత్రిగా చేసి ఒక ప్రాంతంలో వేరే పార్టీ మీద వాళ్ళ కార్యకర్తలందరినీ పోటీ చేపిస్తున్నటువంటి వ్యక్తిని అడిగే స్థితిలో లేరు. దాని మీద ఏం చెప్తారో చెప్పండి. మీరు గెలిచేటట్టుంటే వీళ్ళందరూ ఎట్లెందుకు చేస్తారు? మీరు గెలవటానికి అవకాశం లేదు. మీ పరిపాలనా విధానం ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందనే చెప్పడానికి ఇది ఒకటి. ఇంతేకాకుండా ఇంకొకటి ఏం జరుగుతుందంటే, కాంగ్రెస్ పార్టీలో పోటీ చేయడానికి ప్రకటించిన తర్వాత నామినేషన్ పోయిన ఏసీలను కూడా డబ్బులు ఇచ్చి మా పార్టీలోకి రావాలని అన్ని చోట్ల ఇబ్బంది పెడుతున్నారు. పోటీ చేయడానికి ఎవరైనా మేము 5-6 మందిని తయారు చేసి ఓట్లే పీయటానికి మన నామినేషన్ వేయటానికి పోతే వాళ్ళని కూడా వేయకుండా బెదిరించడం, డబ్బులు ఇవ్వటం, రకరకాలుగా చేస్తున్నారు. ఇవన్నీ ఉదాహరణగా నీకు కొల్లాపూర్లో జరుగుతున్నాయి, వేరే దగ్గర నాగరకర్నూలులో జరిగినాయి, ఇంకో దగ్గర అన్ని చోట్ల కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, మీరు డబ్బుతోని అధికారంతోని గెలవాలనేటటువంటి ఏకైక కార్యక్రమంతో ముందుకు పోతున్నారు. కానీ ఇటువంటి ఎత్తున్నాయి. ఇక మీరు చెప్పినట్టుగా మేము గెలుస్తారు, మాకే అంతా మా సంక్షేమ కార్యక్రమాలు, మేము చేసిన పనులే మమ్మల్ని గెలిపిస్తాయని అంటే, ఒకవేళ ఈ అడ్డం తిరుగుతున్నారనే వాళ్ళ మీద ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది? మీరేం చెప్తున్నారు? ఇవాళ ఎవరైనా ఓడిపోతే బాధ్యత మీరని చెప్తున్నారు. మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లో ప్రతి ఒక్కళ్ళని గెలిపించింది నేనే. గెలిచిన వాళ్ళ తరఫున బాధ్యత ముఖ్యమంత్రి గారు, టీఆర్ఎస్ పార్టీ పెద్దలు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు తీసుకున్నారు. ఓడిపోతే మాత్రం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మీరే బాధ్యులు. అంటే మీరేందుకు మరి? మీరేమో పని చేయాలా? ఇది ఎట్లుందంటే బ్యాక్ సీట్ డ్రైవింగ్ లాగా ఉంది. ముందు సీట్లో కూర్చోబెట్టి డ్రైవర్ ఆ స్టీరింగ్ దగ్గర, మీరు వెనక నుంచి లెఫ్ట్ బో, రైట్ బో, రైట్ బో ఆఫ్ చేయని నిమిషానికి ఒక ఆర్డర్ ఇస్తుండే. వాడేం డ్రైవింగ్ చేస్తారో, యాక్సిడెంట్లు అవుతాయి. ఇవాళ చివరికి అదే పరిస్థితిలో యాక్సిడెంట్ అయ్యే పరిస్థితి వచ్చింది మీ కారుకి. మీ బ్యాక్ డ్రైవ్ బ్యాక్ సీట్ డ్రైవింగ్ ఒకసారి రెండు సార్లు చూస్తారు. డ్రైవింగ్ సీట్ ఎక్కడ ఉందన్నా? మొత్తం స్టీరింగ్ కారులో ఎంతమంది పడతారనేది కూడా మొదలుపెట్టి దాని మీద కింద మొత్తం ఇరిగిపోయేటప్పుడు కూలిపోయే అంత ఎక్కువ మందిని దాంట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి, ఇతర పార్టీల నుంచి తీసుకొని కూర్చోబెట్టి మళ్ళీ ఆదేశాలు ఇస్తున్నారు. మీరు ఒక విషయం చెప్తానమ్మా, కారులో బట్టలు కాదు, ఇవాళ అధికారంలో మేము ఉన్నటువంటి భయపెట్టి, మేమేమన్నా భయపెట్టి కానీ డబ్బులు పెట్టి కానీ ఇవ్వటం లేదు కదా. స్వచ్ఛందంగా ఎవరైనా బాండ్లు రాయించుకుంటున్నారు సార్, వెళ్ళిపోతే మీ పైన చర్యలు తీసుకోవడం, వాళ్ళ పైన చర్యలు తీసుకోవడానికి. అదే మరి నేను అదే అంటున్నా, ఎప్పుడైనా జరిగిందా? మీరు కూడా చేస్తున్నారు కదా. ఎందుకో తెలుసా? మా పార్టీలో గెలిచి 19 మంది కాన్ఫిడెన్స్. ఒకటి ఏంటంటే మా కాన్ఫిడెన్స్ లేక తీసుకుంటున్నామా, లేకపోతే మా దగ్గర మా గుర్తు మీద గెలిచినటువంటి నాయకుల్ని భయపెట్టి పదవులు ఇస్తానని, డబ్బులు ఇస్తానని తీసిపోయారా? లేదా మొన్న గెలిచిన 19 మందిలో 12 మంది ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీ నుంచి అడుగుతుంది కదా, నన్ను అడుగుతుంది కదా, మీరే మాట్లాడుతున్నారు. మీరు ఒక మాట చెప్పాలా? ఇవాళ ఈ 12 మంది పోవటానికి ఎంతకాలం పట్టింది? నచ్చకపోకుండా ఉండటానికి ఒక పెళ్లి జరిగింది అనుకోండి, నా భర్త ధర నచ్చలేదని చెప్పడానికి 1 సంవత్సరమో 6 నెలలో కనీసం సంసారం చేసిన తర్వాత ఈయన నన్ను సరిగ్గా చూడటం లేదు, తాగొస్తున్నాడు, కొడుతున్నాడని పోతే పర్వాలేదు. అంతేగాని నువ్వు ఇక్కడ గెలవలేదు, గెలిచిన వెంటనే వీళ్ళందరినీ దీనివల్ల మేము పోటీ చేసే చెప్పి రవి గారు ఒకటి చాలా క్లియర్ గా చెప్తున్నాడు ఏమంటే, మా దగ్గర ఏంటంటే గెలిచినా కూడా వాళ్ళు ఎటు టీఆర్ఎస్ కొద్ది, వాళ్ళ ప్రజలు ఎట్లా చూస్తున్నారంటే, ఇవాళ ప్రజలు ఎట్లా చూస్తున్నారంటే, ఒకటండి మొత్తం ఎంఐఎం కేసినా టీఆర్ఎస్ కోతుంది, కాంగ్రెస్ ఓటు వేసినప్పుడు టీఆర్ఎస్ పోతుంది. ఎందుకంటే అక్కడ గెలిచిన వాళ్ళు ఎప్పుడు పోతున్నారు కదా,
మల్లు రవి అన్న గారు ఏంటంటే వారే చాలా క్లియర్ చెప్తున్నారు, మొత్తం 19 మంది గెలిచిన వాళ్ళు ఏంటంటే 12 మంది ఇవాళ మొత్తం అది చెప్తున్నారు. మీరు దాని అంటే బలంగా దాన్ని మొత్తం సమర్థిస్తున్నారు. ఏమంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే టీఆర్ఎస్, ఆటోమేటిక్ టీఆర్ఎస్ఏ కదా. కార్ల ఎంతమంది పట్టకున్నా కూడా కార్ల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు 100% వాళ్ళు అటే పోతారు. టీఆర్ఎస్ వైఖరి ఎట్లుందంటే, అంటే నాయకత్వం ఎస్పెషలీ కేటీఆర్ గారిది ఉంది, కేసీఆర్ గారిది హెడ్స్ ఐ విన్ టెయిల్స్ యూ లూజ్ అన్నట్టుంది అన్నట్టు. అంటే గెలిస్తే మా మొత్తం అకౌంట్లో వస్తుంది, ఓడిపోతే ఏంటంటే మంత్రుల మీద, తర్వాత అక్కడ మొత్తం ఎమ్మెల్యే మీద, స్థానిక ఎవరైతే మొత్తం నాయకత్వం ఉందో వారి మీద ఉంటుంది అన్నట్టు. ఇవాళ భారతీయ జనతా పార్టీ వారి దగ్గర ఏంటంటే మొత్తం ఎందుకు చూస్తున్నారంటే, భారతీయ జనతా పార్టీని గెలిచిన వాళ్ళు కానీ ఎవరు కూడా వేరే పార్టీకి పోలేదు. అర్థమైనా? ఇవాళ వచ్చిన వాళ్ళంటే వేరే పార్టీ నుంచి నాయకులు, సమర్థమైన నాయకులు వచ్చినా కూడా ఇవాళ క్లియర్గా ఏదైతే మొత్తం టీఆర్ఎస్ పార్టీను ఇవాళ ఈ యొక్క రాష్ట్రంలో ఎదుర్కొంటుంది అంటే కేవలం భారతీయ జనతా పార్టీ అని చెప్పి చాలా క్లియర్గా అయిపోయింది ఇవాళ. ఎందుకంటే మనకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఏదైతే సంక్షేమ పథకాలు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కానివ్వండి, ఎక్స్ట్రా నిధులు మొత్తం తెలంగాణకు వచ్చిన నిధులు కానివ్వండి, ఇవాళ ప్రజలకు అందరికీ తెలుస్తున్నారు. దాని ప్రకారమే మేమేంటంటే ముందుకు వెళ్తున్నాం. ఇవాళ డమ్మీ ఏదైతుందో, గులాబీ ఎక్కడైతే సరిగా లేదో అక్కడ మొత్తం కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబెడుతున్నారు, ఎంఎం నుంచి నిలబెడుతున్నారు చాలా క్లియర్గా. దాంట్లో ఏంటంటే అది మొత్తం అండర్ ద టేబుల్ ఓవర్ ద టేబుల్ కాదు, ఏంటంటే ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్. ఎవరితో కూడా తెలిసినారు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళు 100% టీఆర్ఎస్ కోతారని చెప్పి ఇవాళ లాభం ఏం చెప్పండి? అసలు ఇవాళ మొత్తం ఓటేసిన మీరు ఏ ఒక్క బటన్ వచ్చినా కూడా ఏంటంటే మొత్తం టీఆర్ఎస్ కే పోతుందండి. అందుకోసం ఏంటంటే భారతీయ జనతా పార్టీలో ఇవాళ చాలా క్లియర్గా విస్తృతంగా ప్రచారం ఇది మేము చెప్తున్నాం. ఇక్కడ వేస్ట్, మీరు ఏంటంటే ఓటేసినా కూడా వేస్ట్. ఏదైతే ఎదుర్కోవాలంటే టీఆర్ఎస్ పార్టీను, అటు కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలి, అటు ఎంఐఎం ఎదుర్కోవాలంటే భారతీయ జనతా పార్టీ ఒక్కటే ప్రత్యామ్నాయం అని చెప్పి మేము చాలా క్లియర్గా చెప్పేసినాం. ఒక్క విషయం అమ్మా, మా పార్టీ నుంచి గెలిచి అవతల పార్టీలోకి వెంటనే వెళ్ళారు కాబట్టి ఇక్కడ నచ్చకపోవటం అనేది లేదు. భయపెట్టడం, డబ్బులు ఇస్తానంటాం, పదవులు ఇస్తామని చెప్పడం వల్ల క్యాండిడేట్లు తీసుకొచ్చినారు. అరే ఇంకోటి చెప్తున్నాను, మా దగ్గర 19 మంది గెలిస్తే అదే జాతీయ పార్టీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పార్టీకి ఒక్కడు గెలిచాడు సిటీలో, ఒక్కడే ఎమ్మెల్యే గెలిచారు. అంటే మీ పరిస్థితి ఏంటో ప్రజల్లో అర్థం అవుతుంది, అది నెంబర్ వన్. నెంబర్ టూ, నేను చెప్పేది ఇవాళ మా పార్టీ పార్లమెంట్లో ఏంటంటే మీకన్నా ఎక్కువ గెలిచినాం కదా, ఆ మాట కూడా చెప్పాలి కదా మీరు. ఆ మాట కూడా గెలిచినప్పుడు అంటే పార్లమెంట్లో మీకన్నా ఎక్కువ గెలిచినాం మేము. పార్లమెంట్లో రెండే ఉన్నాయి, ఒకసారి మేము ఇప్పుడు 44 అయిన ఉన్నాం. ఒకప్పుడు ఎప్పుడు చెప్తున్నాను, నేను మీ గురించి చెప్పలే. మేము చాలా సార్లు 2014 2014 కూడా 2009 కూడా 2 సార్లు కంటిన్యూస్ గా అధికారంలోకి వచ్చిన సంగతి కూడా మీరు గుర్తు ఏమిటికొచ్చేది అధికారంలోకి మీరు ఈ కామెంట్ ఆఫ్ చేయకపోతే నేను ఏం చెప్తున్నాను, మీరు వేరే పార్టీలోకి పోతున్నారు కాబట్టి ఓటు వేయచ్చు అనేటటువంటి మాట మాట్లాడుతున్నారు. మీ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులను తప్ప వేరే నాయకుల్ని తీసుకున్నారు, ఎవరెవరిని తీసుకోవడం పేర్లు చెప్పాలంటే చాంతడంత ఉంది. ఇవాళ వాళ్ళకు ఓట్లేస్తే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసినట్టే. వాళ్ళు మీ కొ దగ్గరికి ఎందుకు వచ్చారనే దాని మీద మీరు ఆలోచించకుండా వచ్చిన వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చారు, నిన్న మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో ఇచ్చారు, ఇప్పుడు కూడా మున్సిపాలిటీలో మీకు నాయకులు లేరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు వస్తారని చూసి వాళ్ళని వలేసి తీసుకునేటువంటి కార్యక్రమం మీరు తీసుకున్నారా లేదా? మీరు ఎవరు తీసుకున్నారు చెప్పు, పార్లమెంట్ అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకున్నారా లేదా? ఎవరు తీసుకున్నారు చెప్పండి, బీజేపీ ఎవరు నచ్చారు కదా, ఎవరు నష్టపోయారు తర్వాత సంగతి నచ్చకొచ్చినారు నిజామాబాద్. పౌర చట్టాన్ని అంగీకరించం, ఉపసంహరించే వరకు పోరాడతాం, అవసరమైతే మరింత ఉధృతం చేస్తాం. నిన్న తిరంగా ర్యాలీలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కామెంట్స్ ఇవి. సుభాష్ గారు ఏం చెప్తారు? ఇప్పుడు చాలా క్లియర్గా ఇందులో మనకు ఒకటి మొత్తం అర్థమవుతుందండి, ర్యాలీలు వద్దు, తర్వాత బహిరంగ సభలు వద్దు అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ కేవలం ఎంఐఎం పార్టీకి ర్యాలీలు ఎట్లిస్తున్నారు, మొత్తం పర్మిషన్ ఎట్లిస్తున్నారు. మొన్న కూడా చూసినాం మనం ఇందిరా పార్క్ దగ్గర ట్యాంక్ బండ్ నుంచి మొత్తం ఇందిరా పార్క్ దగ్గర అక్కడ
ధర్నా చౌక్ దగ్గర అందరూ మొత్తం కలవడం, కేవలం ఒక 1000 మందికే పర్మిషన్ ఇచ్చిన తర్వాత అక్కడ చూస్తే ఒక 5-6 వేల మంది రావడం, నిన్నకి పాత బస్తీలో కూడా ఇటువంటి పర్మిషన్ ఇచ్చడం అంటే టీఆర్ఎస్ పార్టీకి డైరెక్ట్గా ఇవాళకి కుముక్కై ఓపెన్గా వీళ్ళు మొత్తం సపోర్ట్ చేస్తున్నారు అన్నమాట. ఒక్కటండి, పౌరసత్వం గురించి మరి ఎంఐఎం నేతలు అంటే మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలా క్లియర్లో అసదుద్దీన్ ఓవైసీ గారు పార్లమెంటేరియన్, వారు కూడా పార్లమెంట్లో ఉన్నారు, ఈ బిల్లు పాస్ అయ్యేటప్పుడు యాక్ట్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఉన్నారు. అలా క్లియర్గా నరేంద్ర మోదీ గారు కానివ్వండి లేకుంటే హోంమంత్రి గారు కానివ్వండి చాలా క్లియర్గా చెప్తున్నారు, ఇలా దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు, ఇది పౌరసత్వ బిల్లు అనేది మేము భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో పెట్టినాం 70 సంవత్సరాల నుంచి, ఇదైతే మొత్తం ఈ యొక్క మొత్తం ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ని మేము మొత్తం సెట్ చేస్తున్నాం. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇది మొత్తం మొదలుపెట్టింది, దీన్ని ఎందుకు ఏంటంటే వ్యతిరేకిస్తున్నారు, భారతీయ అంటే భారతదేశంలో ఉన్న అందరూ అన్ని మతాలకు సంబంధించిన ఇంక్లూడింగ్ మైనారిటీ ముస్లింలు కూడా వారికి ఎటువంటి సంబంధం లేదు దీంట్లో, దీనికి ఎవరు పత్రాలు అడగరు. ఎన్పిఆర్ గురించి మాట్లాడుతుంటారు, ఎన్పిఆర్ అనేది 1871 నుంచి మొదలైంది, తర్వాత ప్రతి 10 సంవత్సరాలకు ఒక సెన్సస్ డేటా ఇవ్వాల్సిన అవసరం ఉన్నారు. 2010లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఈ మొత్తం సెన్సస్ డేటా ఇచ్చినప్పుడు దాంట్లో ఎన్పిఆర్ ఒకటి ఏంటంటే మొదలుపెట్టి ఎన్పిఆర్లో ఒక 5-6 కాలమ్స్ ఎక్స్ట్రా పెట్టినారు, మీ ఫాదర్ ఎక్కడ పుట్టినాడు, మీ ఫాదర్ ఎక్కడ పుట్టినాడు, మీరు ఊరు ఎక్కడ పుట్టినాడు, అదంతా మ్యాండేటరీ, అది అంటే మన మ్యాండేటరీ కాదు, అది అదంటే ఆప్షనల్. దానికి దీనికి మొత్తం జోడించి ఇవాళ ఇంకా మొత్తం భారతీయ జనతా పార్టీని కంప్లీట్గా ఏంటంటే విలన్ చేసేసి ఇవాళ ముస్లింలకు ఏదో ఇబ్బందికరమైన సిచ్యువేషన్ వస్తుందని చెప్పి ఆయన ఏంటంటే ప్రజల ఒక ఏంటంటే మొత్తం రెచ్చగొట్టి అంటే లేని అపోహలు తీసుకొచ్చి ఇవాళ మొత్తం ధృవపత్రాలు ఇస్తారు, అదంటే మొత్తం అడుగుతారు, దాని గురించి మనం రాయాలే, వాటి గురించి మనం ప్రూవ్ చేసుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్న సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో ఇంక్లూడింగ్ ముస్లింస్ వాళ్ళు కూడా సిటిజన్స్ కదా, వాళ్ళని ఏంటంటే ఎవరు ఎక్కడ ఉందంటే మొత్తం బయటికి పంపించారు. తర్వాత హోమ్ మినిస్ట్రీ నిన్న చాలా క్లియర్గా చెప్పింది, దీంట్లో ఎవరికైనా ఇబ్బంది కనుక ఉంటే దాని మీద సవరణ కూడా ఇస్తామని చెప్పి అంటున్నారు. అంటే మనం ఒకటండి, టీఆర్ఎస్ పార్టీ ఉన్న ఎంఐఎం పార్టీ ఒకటి మనం అర్థం చేసుకోవాలి. 2014లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చినప్పుడు 20 ఆగస్టు ఒక కర్ఫ్యూ వాతావరణం పట్టుకొచ్చినారు మొత్తం రాష్ట్రంలో, సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పి, గుర్తుందో లేదో అందరికీ చాలా గుర్తుందన్నమాట, చాలామందికి గుర్తుంది. ఎక్కడి నుంచి వచ్చినారు మొత్తం రాష్ట్రంలో, మీరు ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ రావాలి, మీరు ఒక సర్వే వస్తుంది, మొత్తం సర్వేయర్ వస్తారు, అందరూ చేసుకున్నారు. ఆ పత్రంలో చూస్తే మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నారు, వారికి జబ్బులు ఉన్నాయా, మీ ఇంట్లో కుక్కలు ఎన్ని ఉన్నాయి, పందులు ఎన్ని ఉన్నాయి, తర్వాత కోళ్ళు ఎన్ని ఉన్నాయి, చేపలు ఎన్ని ఉన్నాయి, మీ ఆస్తి ఎంత ఉందో అంటే అందరూ చాలా క్లియర్గా ఇచ్చినారు అన్నట్టు. ఇచ్చిన తర్వాత ఏం చేసినారు, టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ స్వయం ప్రయోజకుల కోసం చేసినారు అన్నట్టు. ఇవాళ సెన్సస్ అనేది తర్వాత మొత్తం ఎన్పిఆర్ అనేది చాలా క్లియర్గా స్పష్టంగా ఉంటుంది, అంటే మొత్తం కాన్స్టిట్యూషన్లే ఉందన్నట్టు. ఇవన్నీ ప్రతి ఒక్క 10 సంవత్సరాలకు ఇది జనాభా పట్టిక అనేది చాలా తీసుకురావాల్సిన అవసరం ఉంది. దేనికోసం తీసుకురావాలేది, కేంద్ర ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు రావాలంటే, రాష్ట్రంలోకి రావాలంటే మనకు ఒక డేటా ఉండాలన్నట్టు. ఆ డేటా ప్రకారమే ఇవాళ కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రానికి వస్తుందన్నట్టు. దాన్ని కాంగ్రెస్ పార్టీ, లెఫ్ట్ పార్టీ, సూడో ఇంటలెక్చువల్స్, ఎడ్యుకేటెడ్ ఇల్లిటరేట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇవాళ తీసుకొచ్చి ఇవాళ దీన్ని ఏదో ఒక పెద్ద కంప్లీట్గా భూతం తీసుకొచ్చి దీన్ని ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఏంటంటే వేరే రాష్ట్రానికి పంపిస్తుంది లేకుంటే వేరే దేశం పంపిస్తుంది అని చెప్పి చెప్పడం, ఇది ఒక కామన్ మినిమం ఎజెండా. అంటే భారతీయ జనతా పార్టీకి ఎదుర్కోవాలంటే ఇది ఒక కామన్ మినిమం మొత్తం ఎజెండా ఉంది. ఈ ఒక ఎజెండా తర్వాత అపోజిషన్ పార్టీకి ఇంకేం లేదు, ఇంకా వేరేది ఇంకేం లేదు, ఇది అడ్వాంటేజ్ తీసుకుంటే చాలా తప్పు అని చెప్తున్నాం. రవి గారు ఏం చెప్తారు, ఏదో అసదుద్దీన్ ఓవైసీ గారు ఒక్కడే చేస్తే ఇది ఏదో ఎంఐఎం పార్టీ చేస్తుందని కుట్టేయడానికి అవకాశం ఉంది. దేశంలో ఎవరెవరు చేస్తున్నారో చెప్తున్నారు కదా, మేమేమన్నా చేసాం కాంగ్రెస్ పార్టీ నుంచి చేయటమే కాకుండా మేము అంబేద్కర్ దగ్గరికి పోయి అక్కడ మా నిరసన తెలియజేస్తామంటే పర్మిషన్ ఇవ్వకపోగా మా గాంధీ భవన్లో కూర్చున్నప్పుడు గాంధీ భవన్కి వచ్చామని కూడా అరెస్ట్ చేశారు. ఇది ప్రజాస్వామ్యం ఇంత 1% కూడా లేకుండా ఒక నియంత్రణగా చేస్తున్నారు. ఓకే, ఇది దీనికి సంబంధించి వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తపరిచే అవకాశానికి పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్ ఇవ్వటం తప్ప అంటాం లేదు వాళ్ళకి, కానీ మాకెందుకు ఇవ్వలేదు అనేది. మేమేమో నిషేధించబడ్డ పార్టీ కాదు కదా, ఎప్పుడో నుంచో ఉన్నటువంటి పరిపాలన చేసినటువంటి పార్టీ, ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీ, ఇటువంటి పార్టీకి అనుమతి ఇవ్వలేదంటే మీరు చాలా వాళ్ళతో మిలాఖ తయారని అర్థమవుతుంది. మీరు ఎంఐఎంతో టీఆర్ఎస్
మిలాఖత్ అయి వాళ్ళు ఏం చెప్తే మీరు, మీరేం చెప్తే వాళ్ళు చేసే పరిస్థితి. ఇటు రాష్ట్రంలో ఎంఐఎంతో కేంద్రంతో బీజేపీతో ఇది ఏం చెప్పలేదు. ఎవరు చెప్పారు? మురళీమోహన్ మురళీ అని ఒక జనరల్ సెక్రటరీ ఉన్నారు. మొన్న ఇక్కడ మెదక్ జిల్లాలో పబ్లిక్ మీటింగ్లో చెప్పాడు, ఈ ముఖ్యమంత్రి బీజేపీతో మోడీతో అక్కడ అడ్జస్ట్ అవుతున్నాడు. ఇక్కడ పెద్ద హెడ్డింగ్ వచ్చింది, కామెంట్ చేస్తే మురళీధర్రావు చెప్పాలి మీరు, మీరు చెప్పారు సీనియర్ పొలిటీషియన్, మీరు వాస్తవాలు చెప్పాలి మీరు. ఏంటంటే మొత్తం ఉల్టా చెప్తే బీజేపీ తోటి నాటకం ఆడుతున్నాడు అని చెప్తున్నాడు అన్న, నాటకం ఆడుతున్నాడు అని చెప్తున్నాడు. ములాఖాత్ అయితే ఈ పోటీ దాన్ని తిప్పికొట్టున్నారు. మురళీధర్రావు గారు తిప్పికొట్టున్నారు. మురళీధర్రావు గారు ఇచ్చిన స్టేట్మెంట్ పేపర్ లో చూసా నాకు మురళీధర్రావు మీద కోపం లేదు. పేపర్ లో చదువు మొత్తం మీద అంటే చదవాలి, మీరు పేపర్ లో మొత్తం చదవాలి, మొత్తం చదవాలి. మీరు మొత్తం చదివి ఏది అవసరం అదే చెప్తున్నాను. నేను మొత్తం ఇక్కడ చెప్తాను. కనుక నాటకం ఉంటే మేడం ఒక నిమిషం చెప్తే, భారతీయ జనతా పార్టీ తోటి కనుక నాటకం అంటే మొన్న పార్లమెంట్ సీట్ నలుగురు ఎందుకు వచ్చినట్టు, నలుగురు ఎంపీలు ఏంటంటే గెలిపించినారా, టీఆర్ఎస్ వాళ్ళే గెలిపించినారా చెప్పండి. టీఆర్ఎస్ వాళ్ళే గెలిపించినారా, వారిని అడుగుతూ వారే చెప్పినారు, మురళీధర్రావు గారే చెప్పినారు. మనం పోటీ మనకు భారతీయ జనతా పార్టీ పోటీ మనకు టీఆర్ఎస్ వాళ్ళని చెప్పి ఇవాళ ఏంటంటే పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ప్రతి దగ్గర వచ్చి వాళ్ళు ప్రభుత్వ ప్రచారం చేస్తున్నారు. మన పోటీ ఇవాళ ఓన్లీ టీఆర్ఎస్ టీఆర్ఎస్ బీజేపీ. ఇది వారు చెప్పారా లేదా అనే దాని మీద చెప్పాను. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రభుత్వానికి ఓటేస్తే అది బీజేపీకి ఓటేసినట్టే అనేది మురళీధర్రావు గారి స్టేట్మెంట్ ద్వారానే అర్థమవుతుంది మనకి. దీన్ని జాగ్రత్తగా ప్రజలు చూసి ఓటేయాలనేది నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే ప్రజలు ఇవాళ అర్థం చేసుకున్నారు కాబట్టి ప్రజలు వదిలిపెట్టండి. వారి కార్యకర్తలుగా 4-5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు కూడా పార్టీని వదిలిపెడుతుంటే మీరు భయపెడుతున్నారు. భయపెట్టిన పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని చెప్పినా ఎవరు కూడా ఆగే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక స్థాయి వస్తుంది, మొదట్లో ఒకసారి రెండోసారి చూస్తారు, మొదటి 5 సంవత్సరాలు చూశారు కాలేదు, మళ్ళీ చేస్తారేమని చూస్తే రెండోసారి గెలిచినప్పుడు కూడా 1 సంవత్సరం అయిపోయింది, ఇంకా చేయటం లేదు కాబట్టి ఇప్పుడు ఎదురు తిరిగేటటువంటి పరిస్థితి. కాంగ్రెస్ కావాలని అనుమతి ఇవ్వకపోవడం తీవ్రంగా.